తెలుగు టాపిక్స్ వీక్షకులందరికి నా ధన్యవాదాలు. ఈ వీడియోలో మీకు ఈ మధ్యనే తెగ వైరల్ అవుతున్న ఒక సంఘటన గురించి తెలియజేస్తున్నాను. అదేంటంటే అడవికి రాజు ఎవరు అని అడిగితే టక్కున సింహం అని చెబుతారు అందరూ. ఎందుకంటే సింహం అంత బలమైన జంతువు, క్రూరమైన జంతువు, అడవిలో మరొకటి లేదు కాబట్టి. సింహం వేటాడితే అవతి జంతువు అదే చివరి రోజుని ఫిక్స్. అందుకే సింహం అలజడి కనిపిస్తే చాలు, మిగతా జంతువులు ప్రాణ భయంతో పరుగులెత్తేస్తాయి. అయితే ఇతర జంతువులను ఇంతలా భయపెట్టించే మృగరాజే ఇప్పుడు గజగజ వణికిపోయాడు. అడవి దున్నల మంద ఇచ్చిన షాక్ చెట్టును పట్టుకుని వేలాడుతూ బేరుమన్నాడు. రక్షించండి అన్నట్లుగా దీనంగా గర్జిస్తూ దిక్కులు చూశాడు. అవును, అన్ని జంతువులను భయపెట్టించే మృగరాజునే గజగజ వణికించాయి అడవి దున్నలు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో విశాలమైన అడవిలో అడవి దున్నలు ప్రశాంతంగా మేత మేస్తున్నాయి. ఇంతలో ఆకలి మీద ఉన్న సింహం మట్టుగా వచ్చింది. సాధారణంగా అయితే దున్నలు భయంతో పరిగెత్తుతాయి, కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. దున్నలన్నీ ఏకమయ్యాయి, మృగరాజుకు ముచ్చం పట్టించాయి. దాడి చేయడానికి వచ్చిన సింహంపై ఎదురు దాడి చేశాయి. ఈ ఊహించిన ప్రతి ఘటనతో బెంబేలెత్తిపోయిన సింహం పీచే ముట్ అంటూ వెనక్కి పరిగెత్తింది. ప్రాణ భయంతో ఓ చెట్టు ఎక్కేందుకు ప్రయత్నించింది. అయితే పూర్తిగా చెట్టుపైకి ఎక్క రాలేదు. కిందకి దిగితే దున్నల మంద కుమ్మేసేందుకు రెడీగా ఉంది. దాంతో ఆ సింహం గజగజ వణికిపోయింది. చెట్టును గట్టిగా పట్టుకుని మధ్యలోనే ఉండిపోయింది. దీనంగా గర్జిస్తూ వణికిపోయింది. ఈ వీడియోను వైల్డ్ యూనివర్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఆ సింహం అవస్థను, భయపడుతున్న విధానాన్ని చూసి నేటిజన్లు షాక్ అవుతున్నారు. పాపం సింహం అంటూ సింపతి తెలుపుతున్నారు. భయపెట్టే సింహాన్నే గడగడలాడించిన అడవి దున్నల యూనిటీకి సెల్యూట్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.